వెల్కమ్ టు వాణి కిచెన్. ఆలూ క్యారెట్తో ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఇది ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఆయిల్తో కొంచెం కర్రీలా కాకుండా మరియు ఫ్రై కాకుండా తయారు చేస్తాను. ఈ విధంగా కట్ చేసి పెట్టిన ఆలూ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేయాలి. పలసగా కట్ చేస్తే త్వరగా ఫ్రై కావడానికి వీలుంటుంది. ఆ తర్వాత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయను మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పసుపు, ఎండుకారం, ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పుట్నాల పొడి. ఈ పుట్నాలను వేయించి పొడి చేసి పెట్టాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ విధంగా ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత వెల్లుల్లి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అయితే ఈ ఉల్లిపాయలు అనేది ఇందులో ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్ మరియు ఆలుతో పాటు కూడా ఇవి మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి అప్పుడు బ్రౌన్ కలర్ వస్తాయి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత క్యారెట్, ఆ తర్వాత నీళ్లను పూర్తిగా వంపేసి ఈ ఆలు ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. స్టవ్ని మీడియంలో పెట్టి దీనిని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 లేదా 5 నిమిషాల పాటు మధ్యలో 2 సార్లు కలుపుతూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే పచ్చళ్ళు అనేవి ఈ విధంగా మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులో స్టవ్ని మీడియం నుంచి సిమ్లోకి మార్చుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 చెంచా కారం, 1/2 చెంచాకు కొద్దిగా ఎక్కువగా ఉప్పు, ఆ తర్వాత కొబ్బరి పొడి 1.5 చెంచా, ఆ తర్వాత వేయించి పొడి చేసిన పుట్నాల పొడి 1 టీ స్పూన్, అదేవిధంగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఆ తర్వాత దీనిని అంతా సమానంగా కలిసే విధంగా కలపాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో అనుకున్నాం కదా అదేవిధంగా ఉంచి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయితే పుట్నాలను మనం ఇక్కడ వేయించి సన్నపు మంట మీద పొడిలా తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి 1/2 నిమిషం పాటు ఈ విధంగా కర్రీలో వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పుట్నాలను వేయించకుండా కనుక మనం మిక్సీ పట్టుకుంటే ఈ పొడులన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టకుండా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు కూర పుట్నాలు వేయించిన విధంగానే రుచి అనేది వస్తుంది. మనం వీలుని బట్టి తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంతో రుచికరమైన ఆలూ క్యారెట్ ఫ్రై రెడీ. అయితే ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి ఎందులోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.